हेलो व्यूअर्स, वेलकम टू लेजेंड ऑनलाइन एंड यूट्यूब क्लासेस। दिस इज प्रवीण, इंडियन पॉलिटी फैकल्टी। मन पॉलिटी सेशन लो भागंगा राजीव गांधी गारी गुरिंच मनम विश्लेषण चेद्दाम। राजीव गांधी गारी कालंलो चेसिनटुवंटी राज्यांग सवरणलु एंटी, राजीव गांधी कालंलो जरिगिनटुवंटी संस्करणलु एंटी, राजीव गांधी कालंलो एन्नि लोकसभा सीट्लनु गेलुचुकुन्नारु, राजीव गांधी गारिकि संबंधिंचि कोन्नि अंशालनु मनं ई सेशन्लो चूडबोतुन्नां। मनकु राज्यांग सवरणलु, मुख्यमैन राज्यांग सवरणलु अने आ कोणंतो ई सेशन्नु स्टार्ट चेसां काबट्टि राज्यांग सवरणलनि चूस्तू अतनि गुरिंचि मुख्यमैनटुवंटि मरికొన్ని పాయింట్స్ ని అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం। राजीव गांधी गारु భారతదేశంలో 1984 నుండి 1989 వరకు राजीव गांधी గారు పిఎం గా ఉన్నటువంటి కాలం। राजीव गांधी గారి కంటే ముందు ఇందిరా గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు। ఇందిరా గాంధీ గారు హత్య చేయబడిన తర్వాత ఈ దేశానికి ప్రధానమంత్రి राजीव गांधी గారు వచ్చారు। राजीव गांधी గారు ఈ దేశంలో వెరీ యంగెస్ట్ పిఎం అంటాం, వెరీ యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్, అతి చిన్న వయసులో ప్రధానమంత్రి అయ్యాడు। 42 సంవత్సరాలకి 42 సంవత్సరాలను అతి చిన్న వయసాసారని ఆశ్చర్యపోవద్దు। అంటే ప్రధానమంత్రులైనటువంటి వాళ్ళలో మిగతా వాళ్ళంతా ఈయనకంటే పెద్దవాళ్ళు। 42 సంవత్సరాలకి ప్రధానమంత్రిగా చేశాడు అతి చిన్న వయసులో ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ। ఎక్కువ వయసులో ప్రధానమంత్రి 80 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్, మొరార్జీ దేశాయ్। ఎక్కువ వయసులో ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్, అతి చిన్న వయసులో ప్రధానమంత్రి మనకి రాజీవ్ గాంధీ। రాష్ట్రపతుల పాయింట్ మీరు తీసుకుంటే రాష్ట్రపతులలో అతి చిన్న వయసు, రాష్ట్రపతులలో వెరీ యంగెస్ట్ అంటాం, అతి చిన్న వయసులో రాష్ట్రపతి అయినది 64 సంవత్సరాల ఒక నెల కాలంలో ద్రౌపది ముర్ము గారు ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యారు। 64 సంవత్సరాల ఒక నెల, ఇదే 64 సంవత్సరాల వయసులో అయితే కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధాప్య దశకి చేరుకొని మంచాల పడి ఉంటారు। కానీ రాష్ట్రపతి టాపిక్ లో మనం మాట్లాడుకోవాల్సింది అతి చిన్న వయసులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 64 సంవత్సరాల ఒక నెల। ద్రౌపది ముర్ము కంటే ముందు 64 సంవత్సరాల రెండు నెలలు, 64 సంవత్సరాల రెండు నెలలు రాష్ట్రపతిగా చేసింది నీలం సంజీవ రెడ్డి, అప్పుడైనని అతి చిన్న వయసులో రాష్ట్రపతి అని చెప్పేది। అదే విధంగా ఎక్కువ వయసులో రాష్ట్రపతి 77 సంవత్సరాల వయసులో రాష్ట్రపతి ఆర్ వెంకట్ రామన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆర్ వెంకట్ రామన్ ఎక్కువ వయసులో రాష్ట్రపతి। ఎక్కువ వయసులో రాష్ట్రపతి వెంకట్ రామన్, అతి చిన్న వయసులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అతి చిన్న వయసులో ప్రధానమంత్రి మనకి రాజీవ్ గాంధీ, అత్యధిక వయసులో ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్। ఎందుకంటే ఒక వయసు అనేటువంటి పాయింట్ వచ్చినప్పుడు మనకి సబ్జెక్టే కాబట్టి ఆ పాయింట్ ను కూడా మనం తీసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది। ఇదే రాజీవ్ గాంధీ గారి కాలంలో 13 సార్లు పోర్ట్ఫోలియో అంటే చేంజ్ ద క్యాబినెట్ అంటాం, మంత్రి మండలిని మార్పు చేయడం, చేంజ్ ద క్యాబినెట్ మంత్రి మండలిని మార్పు చేయడం। రాజీవ్ గాంధీ గారి కాలంలో 13 సార్లు మంత్రి మండలిని మార్పు చేసుకున్నాడు, పోర్ట్ఫోలియో అనేది చేయడం జరిగింది। అదే విధంగా రాజీవ్ గాంధీ గారి కాలంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్నాలజీ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టాడు శ్యామ్ పిట్రోడా అనే వ్యక్తితో కలిసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం జరిగింది। అందుకే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈరోజు ఇంత అభివృద్ధి చెందింది ఏదైతే ఉందో దీనికి ప్రధాన కారకుడు వాస్తవానికి రాజీవ్ గాంధీ గారే దీనికి ప్రధాన కారణం అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది। అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి కాలంలో 414 సీట్స్, రాజీవ్ గాంధీ గారి కాలంలో 414 లోక్సభ సీట్లు గెలుచుకున్నారు। ఏ పార్టీ గెలుచుకోలేనంత స్థాయిలో ఎక్కువ సీట్లు
సీట్లు ఎప్పుడూ గెలుచుకోలేనంత స్థాయిలో ఎక్కువ సీట్లు రాజీవ్ గాంధీ గారి కాలంలో గెలుచుకున్నారు 403 డైరెక్ట్ గా ఒకసారి వచ్చాయి అదే విధంగా ఉప ఎన్నికల్లో 13 సీట్లు వచ్చాయి సారీ ఉప ఎన్నిక 401 సీట్ ఇది 401 సీటు ఒకసారి వచ్చాయి అదే విధంగా 13 సీట్లు పంజాబ్ ఉప ఎన్నిక జరిగింది పంజాబ్ లో ఉప ఎన్నిక సందర్భంలో 400 మొత్తం 414 అత్యధిక స్థానాలు రాజీవ్ గాంధీ గారి కాలంలో లోక్‌సభకి గెలుచుకోవడం అనేది జరిగింది మరి రాజీవ్ గాంధీ గారు ఎవరైతే ఉన్నారో ఇనికి 1991 లో రాజీవ్ గాంధీ గారికి 1991 లో భారత రత్న అనే అవార్డు 1991 లో వచ్చింది ఇదే 1991 లో భారత రత్న అవార్డు వచ్చినటువంటి మరొక ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్కి అదే విధంగా రాజీవ్ గాంధీకి ఇద్దరికి కూడా ఒకే సంవత్సరం భారత రత్న అవార్డు వచ్చింది భారత రత్న అవార్డు గురించి మనం మాట్లాడితే 1954 సంవత్సరంలో జనవరి 2వ తేదీన భారత రత్న అవార్డు అనేది ప్రవేశపెట్టారు భారత రత్న అవార్డు ఇవ్వాలి లేదా అత్యున్నత అవార్డులు ఇవ్వాలి అని తెలియజేసే ఆర్టికల్ నంబర్ 18 అనేది అత్యున్నతమైన అవార్డుల గురించి తెలియజేస్తుంది ఈ అత్యున్నతమైన అవార్డులను ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశం మీద 18వ ఆర్టికల్ ఉంటుంది లాజికల్ గా గుర్తుపెట్టుకోండి 18వ ఆర్టికల్ ఈ దేశ హైయెస్ట్ అవార్డ్స్ అత్యున్నతమైన అవార్డుల గురించి చెప్తుంది ఈ అత్యున్నతమైనటువంటి అవార్డులలో పెద్ద స్థాయిలో ఉన్నది భారత రత్న పద్మవిభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అనేటువంటి ఈ అవార్డులని అత్యున్నతమైన అవార్డులు అంటాం అత్యున్నతమైన అవార్డులను ఇవ్వాలి అని చెప్పేటువంటి ఆర్టికలే 18వ ఆర్టికల్ హైయెస్ట్ అవార్డ్స్ కమిటీకి అధ్యక్షుడిగా ఉపరాష్ట్రపతి ఉంటాడు ఈ ఉపరాష్ట్రపతి కమిటీకి అధ్యక్షుడిగా ఉంటాడు ఆ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న ఉపరాష్ట్రపతి కానీ ఆ నేమ్ సెలక్షన్ చేసేటువంటి ఆ కమిటీకి అధ్యక్షుడు ప్రధానమంత్రి ఉంటాడు నేమ్ సెలక్షన్ చేసే కమిటీ ఒకటి సెపరేట్ ఉంటుంది హైయెస్ట్ అవార్డ్స్ కమిటీ ఒకటి సెపరేట్ ఉంటుంది ఎవరికి భారత రత్న ఇవ్వాలి అనే ఆ నేమ్ సెలక్షన్ చేసేటువంటి కమిటీకి అధ్యక్షుడు ప్రధానమంత్రి ఉంటాడు అదే విధంగా ఎవరికి ఆ భారత రత్న ఇవ్వాలి అని ప్రధానమంత్రి సెలక్షన్ చేసి ఉపరాష్ట్రపతి అధ్యక్షుడిగా ఉండేటువంటి ఆ కమిటీకి పంపిస్తే రాష్ట్రపతి ఈ అవార్డును అందిస్తాడు మూడు వేరు వేరు దశలుగా చూడాలి హైయెస్ట్ అవార్డ్స్ కమిటీకి అధ్యక్షుడిగా ఉపరాష్ట్రపతి ఉంటాడు నేమ్ సెలక్షన్ చేసే కమిటీకి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉంటాడు ఈ అవార్డును ఇచ్చేది మాత్రం రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది నేమ్ సెలక్షన్ చేసేటువంటి ఆ అధికారము ప్రధానమంత్రి చేతిలో ఉంటుంది అయితే ఒకవేళ ప్రధానమంత్రి ఆయనకైనా ఇచ్చుకోవాలనుకుంటే లేదా అతని పేరు అతడే రాసుకోవాలనుకుంటే ప్రధానమంత్రి తన పేరుని తాను రాసుకున్న ప్రధానమంత్రులు కూడా మనకి ఇద్దరు ఉన్నారు మన భారతదేశంలో 1955 సంవత్సరంలో 54లో పంచశీల ఒప్పందం జరిగినాక 1955లో జవహర్లాల్ నెహ్రూ గారికి భారతరత్న వచ్చింది 1971లో ఇందిరాగాంధీ గారికి భారతరత్న వచ్చింది 1955లో ప్రధానమంత్రి నెహ్రూనే 1971లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీనే వాళ్ళిద్దరి పేరు వాళ్ళే రాసుకున్నారు ఈసారి కమిటీ తీర్మానం ప్రకారం మాకే ఇవ్వాలని నిర్ణయించుకున్నారని చెప్పారు కాబట్టి నెహ్రూకి 1955లో ఇందిరాగాంధీకి 1971లో వాళ్ళంతటా వాళ్ళే తమ పేరుని ప్రతిపాదన చేసుకోవడం అనేది జరిగింది 1978 నుండి 1980 వరకు భారతరత్న అవార్డుని రద్దు చేయడం అనేది జరిగింది భారతరత్న అవార్డును రద్దు చేసినటువంటి వ్యక్తి మొరార్జీ దేశాయ్ అనే వ్యక్తి భారతరత్న అవార్డును రద్దు చేస్తే మళ్ళీ 1980లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత మళ్ళీ తిరిగి పునఃప్రారంభించుకోవడం అనేది జరిగింది ఇట్లా భారతరత్న అవార్డు గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం అదేవిధంగా ఈ దేశంలో మనకి జరుగుతున్నటువంటి మరికొన్ని రకాల మార్పులను కనుక మనం అర్థం చేసుకోగలిగితే 1991లో మే 21వ తేదీన రాజీవ్ గాంధీ గారు మరణించడం అనేది జరిగింది 1991 మే 21వ తేదీన రాజీవ్ గాంధీ గారు మరణించారు రాజీవ్ గాంధీ గారు మరణించింది 1991 మే 21వ తేదీ ఏదైతే ఉన్నదో ఆ మే 21వ తేదీన రాజీవ్ గాంధీ గారు మరణించడం అనేది జరిగింది
अच्छे राजीव गांधी गारी कल में चुनाव मुख्यमंत्री सवरणले संस्करणले अनेस मनम दी अर्थंस राजीव गांधी गारी कल में चुनाव संस्करणले राजीव गांधी गारी कल में तस्कोचना सवरणले सारी क्लियर अबजर्व चेद राइट राजीव गांधी गारु 1984 నుండి 1989 అనుకున్నాం ఈ మధ్య కాలంలో రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి కొన్ని సవరణలను చూద్దాం ఈ మధ్య కాలంలో రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి కొన్ని సవరణలను చూద్దాం రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి కొన్ని సవరణలు ఏవైతే ఉన్నాయో ఆ సవరణల్లో మనకి కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం రాజీవ్ గాంధీ గారి కాలంలో తీసుకొచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన సవరణలు ఏమున్నాయి అనేది చూద్దాం ఇక్కడ ఒకటి ఫస్ట్ వన్ 52వ రాజ్యాంగ సవరణ 1985 లో రాజీవ్ గాంధీ గారు పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చారు 1985 సంవత్సరంలో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ గారు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టమే భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ లో ఉంటుంది భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ లో ఉంటుంది ఈ 10వ షెడ్యూల్ లో ఉన్న పార్టీ ఫిరాయింపులు ఏం చెప్తుంది ఒక పార్టీ గుర్తింపు ద్వారా గెలిసి మరొక పార్టీలోకి పోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఒక పార్టీ గుర్తింపు ద్వారా గెలిసి మరొక పార్టీలోకి పోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ స్వలాభాల కోసం ఒకవేళ పార్టీ మారితే ఆ పార్టీ మారిన వాళ్ళని తొలగించండి అనేటువంటి ఉద్దేశం మీద పార్టీ మారిన వాళ్ళని తొలగించండి అనే ఉద్దేశం మీద పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది తీసుకొచ్చాం పార్టీ ఫిరాయింపుల చట్టం మీద అత్యున్నతమైనటువంటి అధికారం స్పీకర్ గారికి ఉండడం జరుగుతుంది స్పీకర్ పైన న్యాయ సమీక్ష చేయడానికి అవకాశం లేదు కానీ ఒకవేళ స్పీకర్ కావాల్సుకొని దుర్వినియోగం చేస్తే ఒకవేళ కావాల్సుకొని ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం అనే అధికారాలను మిస్యూజ్ చేస్తే గనుక స్పీకర్ పైన న్యాయ సమీక్ష కూడా చేయడానికి అధికారం ఉంటుంది అనే ఉద్దేశం మీద రాజీవ్ గాంధీ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది అది ఒకటి నెక్స్ట్ రెండోది 54 రాజ్యాంగ సవరణ 54 అనే రాజ్యాంగ సవరణ 1986 లో రాజీవ్ గాంధీ తీసుకొచ్చారు 54వ రాజ్యాంగ సవరణ 1986 ప్రకారం 86 ప్రకారం సెకండ్ షెడ్యూల్ ని రెండవ షెడ్యూల్ ని సవరణ చేశారు రెండవ షెడ్యూల్ ని సవరణ చేశారు రెండవ షెడ్యూల్ ని సవరణ చేసి ఈ రెండవ షెడ్యూల్ ని సవరణ చేసి ఇందులో ఏం చేశారండి రెండవ షెడ్యూల్ ని సవరణ చేసి ఈ సవరణ ప్రకారం ఇక్కడ ఏం చేశారంటే సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టుకు సంబంధించి సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు జడ్జెస్ కి సంబంధించినటువంటి సాలరీస్ అంటే జీతభత్యాలు అంటాం సుప్రీం కోర్టు హైకోర్టు జడ్జిల యొక్క జీతభత్యాల కోసం రెండో షెడ్యూల్ ని సవరణ చేశారు ఈ రెండో షెడ్యూల్ ని సవరించింది 1986 లో సవరించారు 86 లో చేసింది 54వ రాజ్యాంగ సవరణ అంటాం ఈ 54వ రాజ్యాంగ సవరణ ప్రకారం రెండో షెడ్యూల్ ని సవరించి ప్రధానమంత్రి ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో లేదా సీనియర్ న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క జీతభత్యాల గురించి తెలియజేస్తాం అయితే వాస్తవానికి రెండో షెడ్యూల్ అనేది ఏం చెప్తుంది మనకి రాజ్యాంగ పదవులు వారి యొక్క జీతభత్యాలు అనే కంటెంట్ ని రెండో షెడ్యూల్ చెప్తుంది షెడ్యూల్ మొత్తం మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రారంభంలో 8 షెడ్యూల్ ఉండేవి ప్రస్తుతం 12 షెడ్యూల్ అయ్యాయి ప్రారంభంలో 8 ఉండేవి ప్రస్తుతం 12 షెడ్యూల్ అయ్యాయి అయితే ఈ షెడ్యూళ్లలో రెండో షెడ్యూల్ అనేది జీతభత్యాల గురించి చెబుతుంది రాజ్యాంగ పదవులు వారి యొక్క జీతభత్యాలు అనేటువంటి కంటెంట్ మీద మనం దీన్ని మాట్లాడతాం అయితే సుప్రీంకోర్టుకు సంబంధించి కానీ హైకోర్టు జడ్జిలకు సంబంధించి కానీ 2009 లో జీతభత్యాల సవరణ చట్టం ఒకటి చేశాము దీని తర్వాత 2018 ఫిబ్రవరి 1న మరొక జీతభత్యాల సవరణ చట్టం తీసుకొచ్చాం జీతభత్యాల సవరణ చట్టం
ప్రస్తుతం దేని ప్రకారం సాలరీ ఇస్తున్నామని అంటే 2018 ఫిబ్రవరి 1 నుండి జీతభత్యాల సవరణ చట్టం ఒకటి అమల్లోకి వచ్చింది దాని ప్రకారమే ప్రస్తుతం సాలరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అందుకే సుప్రీం కోర్టుకి సంబంధించి ప్రెజెంట్ సాలరీ చెప్తున్నా నేను సుప్రీం కోర్టు జడ్జీలకు సంబంధించి మనకి 1+33 సుప్రీం కోర్టుకి సంబంధించినటువంటి జడ్జెస్ ఉన్నారు కదా ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఈ ప్రధాన న్యాయమూర్తికి 280,000 రూపాయల సాలరీ ప్రధాన న్యాయమూర్తి సాలరీ ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తికి 280,000 అదే విధంగా సీనియర్ జడ్జీలకి 250,000 రూపాయల సాలరీ అనేది సీనియర్ జడ్జీలకి ఇవ్వడం జరుగుతుంది ప్రధాన న్యాయమూర్తి సాలరీ 280,000 అదే విధంగా సీనియర్ జడ్జీల యొక్క సాలరీ 250,000 రూపాయల జీతం ఇస్తాం వీళ్ళకి జీతాన్ని నిర్ణయించేది పార్లమెంట్ నిర్ణయిస్తుంది జీతాన్ని ఇవ్వడం కోసమని కేంద్ర సంఘటిత నిధి జీతాన్ని ఇవ్వడం కోసం కేంద్ర సంఘటిత నిధి అని ఉంటుంది దీన్ని మనం జీతాలు ఇవ్వడం కోసం కేటాయిస్తాం అదే విధంగా కేంద్రంలో కేంద్ర ఆగంతుక నిధి అనేది ఉంటుంది ఇది ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తుఫానులు సునామీలు అతివృష్టి అనావృష్టి పరిస్థితులు ఎక్కువగా వచ్చినటువంటి సందర్భంలో భూకంపాలు లాంటివి వచ్చినటువంటి సందర్భంలో కేంద్ర ఆగంతుక నిధి అనే దానిలో నుండి డబ్బును తీసి ఆ పరిస్థితులని సవరిస్తారు కేంద్ర సంఘటిత నిధి ఏదైతే ఉందో ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పదవుల యొక్క జీతభత్యాలు కానీ కొన్ని పథకాలకు సంబంధించినటువంటిది కానీ ఇందులో నుండి అమౌంట్ తీయడం అనేది జరుగుతుంది ప్రజలు కట్టినటువంటి ప్రతి ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ని 2 నిధులలోకి తీసుకుంటారు ఈ 2 నిధులలోకి తీసుకుంటారు కాబట్టి ఇవి 2 నిధులు కేంద్రంలో రాష్ట్రపతి చేతిలో ఉంటాయి 2 నిధులు రాష్ట్రంలో అయితే గవర్నర్ గారి చేతిలో ఉంటాయి జీతభత్యాలు ఇచ్చేటువంటి విధానం గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవడం అనేది జరిగింది ఈ జీతభత్యాల్లో భాగంగా సుప్రీంకోర్టు జీతభత్యాలకు సంబంధించి సుప్రీంకోర్టు జీతభత్యాలకు సంబంధించి 125 అనే ఆర్టికల్ చెబుతుంది వెరీ ఇంపార్టెంట్ అండి సుప్రీంకోర్టు జీతభత్యాల గురించి 125 అనే ఆర్టికల్ చెబుతుంది హైకోర్టు జీతభత్యాల గురించి 221 అనే ఆర్టికల్ చెబుతుంది హైకోర్టు జీతభత్యాల గురించి 221 ఆర్టికల్ చెబుతుంది సుప్రీంకోర్టు జీతభత్యాల గురించి 125 అనే ఆర్టికల్ మనకి తెలియజేయడం జరుగుతుంది ఇట్లా సాలరీ అనేది ఉంటుంది అదే హైకోర్టుకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు చీఫ్ జస్టిస్ యొక్క సాలరీ 250,000 సాలరీ హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఉంటుంది హైకోర్టు సీనియర్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 225,000 సాలరీ హైకోర్టు సీనియర్ జడ్జెస్కి ఉంటుంది హైకోర్టు జడ్జెస్ యొక్క సాలరీని డిసైడెడ్ బై ద పార్లమెంట్ పార్లమెంటే వీళ్ళ జీతాలని నిర్ణయిస్తుంది కానీ ఇవ్వాల్సినటువంటిది మాత్రం రాష్ట్ర సంఘటిత నిధిలో నుండి జీతాన్ని ఇస్తారు పార్లమెంటే జీతాన్ని నిర్ణయిస్తుంది కానీ జీతాన్ని ఇవ్వాల్సింది మాత్రం రాష్ట్ర సంఘటిత నిధిలో నుండి ఇస్తారు సేమ్ గవర్నర్ యొక్క సాలరీ కూడా ఇట్లనే ఉంటుందండి గవర్నర్ యొక్క జీతాన్ని నిర్ణయించేది పార్లమెంట్ నిర్ణయిస్తుంది కానీ గవర్నర్కి జీతాన్ని ఇచ్చేది మాత్రం రాష్ట్ర సంఘటిత నిధి నుండి జీతాన్ని ఇస్తారు ఇట్లా రాజీవ్ గాంధీ గారి కాలంలో 1986 అనే రాజ్యాంగ సవరణ ప్రకారం 2వ షెడ్యూల్ని సవరణ చేయడం జరిగింది ఇది రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి 2వ విధానము అంటే ఆయన తీసుకొచ్చినటువంటి చాలా అంశాలలో ముఖ్యమైన అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం తర్వాత 3 రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి ముఖ్యమైన సవరణల్లో 3వదాన్ని చూద్దాం 59 రాజ్యాంగ సవరణ 1988లో తీసుకొచ్చారు 59 రాజ్యాంగ సవరణ 1988 ఈ 1988లో తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే రాష్ట్రపతి పాలన దీన్నే మనం రాష్ట్రపతి పాలన 356 ఆర్టికల్ అంటాం 356 ఆర్టికల్ లేదా దీన్ని ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటాం రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అంటాం ప్రెసిడెన్షియల్ రూల్ రాష్ట్రపతి పాలన అంటాం రాష్ట్రపతి పాలన యొక్క గరిష్ట కాలం రాష్ట్రపతి పాలన యొక్క
గరిష్ట కాలము 3 సంవత్సరాల వరకు ఉంచొచ్చు అని చెప్పేసి రాజీవ్ గాంధీ గారి సవరణ తీసుకొచ్చారు. రాష్ట్రపతి పాలన యొక్క గరిష్ట కాల పరిమితి 3 సంవత్సరాలు ఉండాలి అని చెప్పేసి 3 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. అయితే మరి రాష్ట్రపతి పాలన 3 సంవత్సరాలు ఉండాలి అని అంటున్నాం గరిష్టంగా. మరి ఇంత ముందు అసలు ఎమర్జెన్సీలు అత్యవసర పరిస్థితులు ఎన్ని రకాలు ఉండాలి? అత్యవసర పరిస్థితులు ఎమర్జెన్సీస్ అంటాం. అత్యవసర పరిస్థితులు 3 రకాలు. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ జాతీయ అత్యవసర పరిస్థితి, ఇది 352 ఆర్టికల్. రెండోది రాష్ట్రపతి పాలన కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ లేదా ప్రెసిడెన్షియల్ రూల్ అంటాం, 356 ఆర్టికల్. అదేవిధంగా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్థిక అత్యవసర పరిస్థితి 360 ఆర్టికల్. ఈ అత్యవసర పరిస్థితులన్నీ కూడా 18 అనే భాగంలో ఉంటాయి. అత్యవసర పరిస్థితులన్నీ కూడా 18 అనే భాగంలో ఉంటాయి. 18వ భాగంలో 352 ఆర్టికల్ నుండి 360 అనే ఆర్టికల్ మధ్య మొత్తం కూడా అత్యవసర పరిస్థితులను తీసుకుంటాం. ఈ అత్యవసర పరిస్థితులన్నిటినీ మనం పశ్చిమ జర్మనీ లేదా వైమర్ రాజ్యాంగము అంటాం. వైమర్ లేదా పశ్చిమ జర్మనీ వైమర్ లేదా పశ్చిమ జర్మనీ రాజ్యాంగం నుండి తీసుకున్నాం. ఈ పశ్చిమ జర్మనీ రాజ్యాంగం నుండి అత్యవసర పరిస్థితులను తీసుకుంటే రాష్ట్రపతి పాలన అనేటువంటి అంశాన్ని మాత్రం 1935 చట్టం ద్వారా రాష్ట్రపతి పాలన అనే అంశాన్ని తీసుకున్నాం. రాష్ట్రపతి పాలన 1935 చట్టం ప్రకారం తీసుకున్నాం. ఎమర్జెన్సీలన్నీ కూడా మనం పశ్చిమ జర్మనీ లేదా వైమర్ రాజ్యాంగం నుండి తీసుకున్నాం. ఎమర్జెన్సీలు 3 రకాలు. అయితే నేషనల్ ఎమర్జెన్సీ ఏదైతే ఉన్నదో, నేషనల్ ఎమర్జెన్సీ యొక్క గరిష్ట కాలము 6 నెలలు అంట. నేషనల్ ఎమర్జెన్సీ యొక్క కనిష్ట కాలం 6 నెలలు, గరిష్ట కాల పరిమితి లేదు. ఆరు నెలలు ఎంతకాలమైనా పెంచుకోవచ్చు. ఒకసారి పార్లమెంట్ ఛాన్స్ ఇస్తే 6 నెలల వరకు ఆ టైం ఉంటుంది. గరిష్ట కాల పరిమితి అనేది లేదు. అదేవిధంగా ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏదైతే ఉన్నదో, ఆర్థిక అత్యవసర పరిస్థితి ఒకసారి విధిస్తే రాష్ట్రపతి రద్దు చేసేంత వరకు కొనసాగుతుంది. ఇప్పటివరకు విధించబడనటువంటి అత్యవసర పరిస్థితి ఆర్థిక అత్యవసర పరిస్థితి 360 అని అంటాం. అయితే నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఇప్పటివరకు మనకి 3 సందర్భాలలో వచ్చింది. నేషనల్ ఎమర్జెన్సీలో ఫస్ట్ భారతదేశానికి చైనా దేశానికి మధ్య యుద్ధం జరిగినప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ అనేది వచ్చింది. రెండో సందర్భం ఈ నేషనల్ ఎమర్జెన్సీ భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగినప్పుడు వచ్చింది. మూడో నేషనల్ ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ఎలక్షన్కి సంబంధించి ఎమర్జెన్సీ వచ్చింది. నేషనల్ ఎమర్జెన్సీలు ఇప్పటివరకు 3 సార్లు విధించబడడం అనేది జరిగింది. మళ్ళీ ఒక నేషనల్ ఎమర్జెన్సీ గురించి సపరేట్ సెషన్ తీసుకుందాం. ఇందులో భాగంగా రాష్ట్రపతి పాలన ఏదైతే ఉందో, రాష్ట్రపతి పాలన యొక్క గరిష్ట కాల పరిమితి 3 సంవత్సరాలు ఉండాలని రాజీవ్ గాంధీ చెప్పాడు. అయితే ఒకవేళ 3 సంవత్సరాలను మించితే ఆ 3 సంవత్సరాల కంటే ఎక్కువగా విధించాల్సిన పరిస్థితి వస్తే దానికోసం రాజ్యాంగ సవరణ చేయాలి. 3 సంవత్సరాల కంటే ఎక్కువగా విధించాల్సిన పరిస్థితి వస్తే దానికోసం తప్పకుండా రాజ్యాంగ సవరణ అనేది చేయాలి. రాజ్యాంగ సవరణ రాష్ట్రపతి పాలన కోసం విధించినటువంటి రాష్ట్రాలు ఏమన్నా ఉన్నాయా సార్ అనేది ఒకసారి మనం పరిశీలనలోకి తీసుకుందాం. ఇందులో భాగంగా మనకి రాష్ట్రపతి పాలన పంజాబ్ రాష్ట్రంలో 1987 నుండి 1992 వరకు దాదాపుగా 5 సంవత్సరాల కాలం పడకు పంజాబ్ రాష్ట్రానికి విధించారు. పంజాబ్ రాష్ట్రం కోసం మనం ఇక్కడ 64 అనే రాజ్యాంగ సవరణ 1990లో 64 అనే రాజ్యాంగ సవరణ పంజాబ్ కోసం తీసుకొచ్చినాం. ఎందుకు తీసుకొచ్చారండి? గరిష్ట కాల పరిమితి 3 సంవత్సరాలు. ఒకవేళ 3 సంవత్సరాల ఆ రాష్ట్రపతి పాలన దాటే పరిస్థితులు ఉంటే దానికోసం రాజ్యాంగ సవరణ చేసుకోవాలి. రాజ్యాంగ సవరణ చేస్తే మళ్ళీ ఒక 3 సంవత్సరాల ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే ఇట్లా 3 సంవత్సరాల కాలం అనేదాన్ని
రాజీవ్ గాంధీ గారు డిసైడ్ చేశారు. దాని తర్వాత రాష్ట్రపతి పాలన అనే దాని కోసం రాజ్యాంగాన్ని సవరించాలి అనే విషయం మీద తీసుకొచ్చారు. రాష్ట్రపతి పాలన మొదటిసారిగా 1951 లో పంజాబ్ రాష్ట్రంలోనే విధించారు. పంజాబ్ లోనే 1951 లో మొదటిసారిగా విధించారు. ఎక్కువ కాలము విధించింది అంటే పంజాబ్ రాష్ట్రమే అవుతుంది. తక్కువ కాలము విధించింది అంటే మాత్రం కర్ణాటక రాష్ట్రం అవుతుంది. కర్ణాటక రాష్ట్రం కేవలం 7 రోజులు మాత్రమే రాష్ట్రపతి పాలన విధించింది. కర్ణాటక రాష్ట్రం 7 రోజులు విధించింది. ఎక్కువ కాలం అంటే పంజాబ్ విధించింది. 5 సంవత్సరాల కాలం వరకు పంజాబ్ విధించింది. ఎక్కువసార్లు విధించింది అంటే మోర్ టైమ్స్. మణిపూర్ అనే రాష్ట్రం ఏదైతే ఉందో ఈ మణిపూర్ రాష్ట్రంలో 10 టైమ్స్, 10 సార్లు మణిపూర్ రాష్ట్రంలో 10 సార్లు విధించడం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 9 సార్లు విధించారు. పంజాబ్ రాష్ట్రంలో 9 సార్లు విధించారు. ఈ ఎమర్జెన్సీ అనేది, రాష్ట్రపతి పాలన అనేది ఇప్పటి వరకు విధించబడని రాష్ట్రాలు ఏవైనా ఉన్నాయంటే అది తెలంగాణ రాష్ట్రం, రెండోది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన అనేది రాలేదు. ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన మొత్తం ఎన్నిసార్లు వచ్చిందయ్యా అంటే 2021 సంవత్సరంతో కలుపుకొని 127 సార్లు, దాదాపుగా 127 సార్లు, 127 సార్లు. కొన్ని పుస్తకాలలో 130, 132 వరకు అని కూడా ఉన్నది, కానీ అది 127 సార్లు విధించారు. ఈ 127వ సారి పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి అనేటువంటి ప్రాంతంలో 127వ సారి విధించారు. 2021లో విధించడం అనేది జరిగింది. నరేంద్ర మోడీ గారు పదవిలోకి వచ్చిన తర్వాత నుండి 2014 నుండి 2021 వరకు 7 సార్లు రాష్ట్రపతి పాలన అనేది ఈ దేశంలో విధించడం, వేరు వేరు రాష్ట్రాల్లో ఈ దేశంలో విధించడం అనేది జరిగింది. అయితే రాష్ట్రపతి పాలన అనేది ఆంధ్ర రాష్ట్రంలో 1954 నుండి 1955 వరకు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాజీనామా చేయడం వల్ల వచ్చింది. రెండోది 1973 సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ వరకు 1973 ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఫస్ట్ వన్ నేను ఆంధ్ర రాష్ట్రం అని చెప్పాను, సెకండ్ వన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి 1973 జనవరి నుండి డిసెంబర్ వరకు పివి నరసింహారావు రాజీనామా చేశారు. పివి నరసింహారావు గారు 1971 నుండి 1973 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1973లో జై ఆంధ్ర అనే అటువంటి ఉద్యమం వచ్చింది. ఆ జై ఆంధ్ర ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేసినటువంటి వ్యక్తి గౌరవ పివి నరసింహారావు. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే రాష్ట్రపతి పాలన వస్తుంది. తర్వాత 2014లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఎవరైతే ఉన్నారో ఈ కిరణ్ కుమార్ రెడ్డి 2014లో రాజీనామా చేస్తాడు. తెలంగాణ ఏర్పడే సందర్భంగా 2014లో ఆయన రాజీనామా చేయడం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరిగా ఎమర్జెన్సీ అనేది విధించాం. అది తెలంగాణలో విధించబడినట్టుగా భావించకూడదు, ఆంధ్రప్రదేశ్లో విధించబడినట్టుగా భావించాలి. ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు వచ్చింది, ఆంధ్ర రాష్ట్రంలో 1 సారి వచ్చింది. విధించబడనటువంటి రాష్ట్రాలు తెలంగాణ, ఛత్తీస్గఢ్. ఇప్పటి వరకు విధించినటువంటి మొత్తం కలుపుకుంటే 127 సార్లు. అది పుదుచ్చేరిలో లాస్ట్ వన్. పంజాబ్లో ఎక్కువ కాలం విధించాము. తక్కువ కాలం విధించిందంటే కర్ణాటక అవుతుంది. 1951లో పంజాబ్లో మొదటిసారిగా విధించడం. రాష్ట్రపతి పాలన గరిష్టంగా 3 సంవత్సరాలు. ఒకవేళ 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ అనేది చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప రాష్ట్రపతి పాలనని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయడానికి అవకాశం లేదు. ఇది రాష్ట్రపతి పాలన, మనకి రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన 59వ రాజ్యాంగ సవరణకి కనెక్టెడ్గా ఉండేటువంటి పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్, రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి దాంట్లో 4వ వన్ చూద్దాం. రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి దాంట్లో 61 రాజ్యాంగ సవరణ చట్టము 1988లో తీసుకొచ్చారు, కానీ 1989 నుండి అమలులోకి వచ్చింది. 69వ రాజ్యాంగ సవరణ చట్టం 1988లో తీసుకొస్తే 89 నుండి అమల్లోకి వచ్చింది. ఈ అమల్లోకి వచ్చిన దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఓటు హక్కు, దీని యొక్క కంటెంట్ ఓటు హక్కు యొక్క వయస్సు, ఓటు హక్కు యొక్క వయసు ఏదైతే ఉందో దీనిని 21 సంవత్సరాల నుండి
18 సంవత్సరాలకి ఓటు హక్కు వయసుని తగ్గించారు 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకి ఓటు హక్కు వయసుని తగ్గించారు 21 నుండి 18 సంవత్సరాల వరకు ఓటు హక్కు వయసుని తగ్గించినటువంటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు తగ్గించడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఓటు హక్కు వయసు ప్రారంభంలో 21 సంవత్సరాలకు ఉండేది మనకి రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రిగా అయ్యి 1988లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారో 88లో ఈ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత ఓటు హక్కు వయసు అనేది 21 నుండి 18 సంవత్సరాలకి తగ్గిపోవడం అనేది జరిగింది మరి ఓటు హక్కు గురించి వచ్చింది కాబట్టి ఓ రెండు విషయాలు చెప్పుకుందాం ఓటు హక్కు అనేది మనకి 326 అనే ఆర్టికల్ ప్రకారం సార్వజనీన వయోజన ఓటు హక్కు వయోజన ఓటు హక్కు అనేది సార్వజనీన వయోజన ఓటు హక్కు అనేది ఇక్కడ మనం ఈ విధంగా తీసుకోవడం జరిగింది 326 అనే ఆర్టికల్ ప్రకారం అడల్ట్ అంటం అడల్ట్ ఫ్రాంచైజింగ్ ఓటు అంటం సార్వజనీన వయోజన ఓటు హక్కు అంటం ఈ వయోజన ఓటు హక్కు అనే దాన్ని మనకి 326 అనే ఆర్టికల్ మనకి కల్పించడం జరిగింది 324 నుండి 329 అనేటువంటి ఆర్టికల్ వరకు 324 నుండి 329 వరకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గురించి చెప్తాం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘం గురించి చెప్తాం ఈ కేంద్ర ఎన్నికల సంఘం అనేది మనకి భారత రాజ్యాంగంలో 15వ ఆర్టికల్లో ఉంటుంది కేంద్ర ఎన్నికల సంఘంలో 326 ప్రకారం ఇప్పుడు మనకి ఏ ఆర్టికల్ ప్రకారం ఓటుకు వచ్చింది అంటే అప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 326 ఆర్టికల్ ప్రకారం మనకి ఓటు హక్కు అనేది రావడం జరిగింది 325 ఆర్టికల్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశాన్ని చెప్తుంది ఓటర్ల జాబితాలో ఎలాంటి కుల మతపరమైనటువంటి వివక్షత ఉండకూడదు కుల మత జాతి లింగపరమైన వివక్షతలు ఉండకూడదు ఓటర్ల జాబితాలో ఎలాంటి వివక్షత ఉండకూడదు అంటే కులానికి ఒక ఓటర్ లిస్ట్ ఉండకూడదు మతానికి ఒక ఓటర్ లిస్ట్ ఉండకూడదు అందరికీ కామన్ గా అందరికీ ఉమ్మడిగా ఉండే అటువంటి ఒక ఓటర్ లిస్ట్ అనేది ఉండాలని 325 ఆర్టికల్ చెప్పింది ఇక 324 ఆర్టికల్ అనేది కేంద్ర ఎన్నికల సంఘము 324 అనేది కేంద్ర ఎన్నికల సంఘము ఎవరెవరి ఎన్నికలను నిర్వహిస్తుంది అనే దానికి ఇక్కడ మనకు కొన్ని అంశాలు చెప్పారు అయితే ఎన్నికలను నిర్వహించే విధానాన్ని బట్టి 324 ఆర్టికల్ అనేది కేంద్ర ఎన్నికల సంఘము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అంటాం ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఎవరెవరి ఎలక్షన్ ని కండక్ట్ చేస్తుందంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి లోక్సభ రాజ్యసభ ఎమ్మెల్యే ఎమ్మెల్సి వీళ్ళందరి ఎన్నికలను నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘమే ఈ కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన లోక్సభ రాజ్యసభలో నుండి ప్రధానమంత్రి ఎవరైనా అవుతారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలలో నుండి ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రి మండలి అనేది ఏర్పడడం జరుగుతుంది అయితే 324 క్లాజ్ కే అనేటువంటి దాని ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంటుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘము స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది 73వ రాజ్యాంగ సవరణ ఎన్నికలు నిర్వహిస్తుంది అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ వీరికి సంబంధించిన ఎన్నికలని నిర్వహిస్తుంది 73వ రాజ్యాంగ సవరణ ఎన్నికలు అంటే వార్డు మెంబర్ అదేవిధంగా సర్పంచ్ ఎంపీటీసీ అదేవిధంగా జెడ్పీటీసీల యొక్క ఎన్నికలని ఇక్కడ మనకి నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం కౌన్సిలర్స్ కార్పొరేటర్స్ మేయర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరి యొక్క ఎన్నికలను కూడా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఎంపీటీసీలలో నుండే ఎవరైనా ఒకరు ఎంపీపీ అవుతారు జెడ్పీటీసీలలో నుండే ఎవరైనా ఒకరు జెడ్పీపీ అవుతారు కార్పొరేటర్ల నుండి కౌన్సిలర్ల నుండి ఎవరైనా ఒకరు చైర్మన్ అవుతారు కార్పొరేటర్ల నుంచి ఎవరైనా ఒకరు మేయర్ అనే కండిషన్ కిందకు అవుతారు కానీ ఈ మధ్యలో మళ్ళీ కొంత సవరణ చేసినట్టుగా ఒక సమాచారం ఈ మధ్యలో నరేంద్ర మోడీ గారు ఒక అనౌన్స్మెంట్ అనేది తీసుకొచ్చారు ఎంపీపీ ఎలక్షన్ కానీ జెడ్పీపీ ఎలక్షన్ కానీ ఇవి డైరెక్ట్ ప్రాసెస్లోనే ఉండాలి ప్రత్యక్షంగా వాళ్ళకి కూడా ఓటేసి వెన్నుకోవాలి అనేటువంటి విషయం మీద ఈ అంశాలను తీసుకురావడం జరిగింది అంటే ఇట్లా పూర్తిగా మనకి
రాజీవ్ గాంధీ గారి కాలంలో తీసుకొచ్చినటువంటి అంశాల మీద మనకి రాజీవ్ గాంధీ అనేటువంటి ఒక ప్రధానమంత్రి ప్రధానమంత్రి అనేటువంటి అంశాన్ని చూసాం తర్వాత రాష్ట్రపతి పాలన అదే విధంగా ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అంశాలు అదే విధంగా పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించినటువంటి అంశాలు రెండో షెడ్యూల్ కి సంబంధించినటువంటి అంశాలు రాజీవ్ గాంధీ గారి కాలంలో తీసుకొచ్చిన మరొక అంశము నూతన విద్యా విధానం ఇది కూడా చూసుకోండి మీరు రాజీవ్ గాంధీ గారి కాలంలో 1986 లో నూతన విద్యా విధానము నూతన విద్యా విధానము న్యూ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం రాజీవ్ గాంధీ గారి కాలంలో నూతన విద్యా విధానం అనే దాన్ని తీసుకొచ్చారు న్యూ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం నూతన విద్యా విధానాన్ని మొదటిసారిగా 1968 లో ఇందిరాగాంధీ తీసుకొచ్చింది 1968 లో ఇందిరాగాంధీ తీసుకొచ్చింది 1986 లో రాజీవ్ గాంధీ తీసుకొచ్చారు 2020 సంవత్సరంలో నూతన విద్యా విధానాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు నూతన విద్యా విధానాలు ఇప్పటివరకు మనకి 3 సార్లు వచ్చాయి ఒకటి ఇందిరాగాంధీ కాలంలో వచ్చింది రెండోది రాజీవ్ గాంధీ గారి కాలంలో వచ్చింది మూడోది నరేంద్ర మోడీ గారి కాలంలో వచ్చింది నరేంద్ర మోడీ గారి కాలంలో వచ్చిన దానికి దీనికోసం నియమించినటువంటి కమిటీని కస్తూరి రంగన్ అనేటువంటి కమిటీని నరేంద్ర మోడీ గారి కాలంలో నియమించడం అనేది జరిగింది ఇట్లా విధాన విద్యా విధానాలను కూడా మనకి తీసుకొచ్చింది ఎవరయ్యారంటే రాజీవ్ గాంధీ గారి కాలంలో మళ్ళొకసారి సవరణ చేసుకోవడం అనేది జరిగింది ఇట్లా మనకి రాజీవ్ గాంధీ గారి కాలంలో తీసుకొచ్చిన అనేక అంశాల మీద మనకి విశ్లేషణ అనేది చూసినాం దీని మీద మనకి 3-4 టాపిక్ల కలయిక కాబట్టి ప్రతి పాయింట్ను కూడా డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ